తెలంగాణలో ఈ ఏడు పెరిగిన నీటి వనరుల నేపథ్యంలో రబీ సాగు విస్తీర్ణం కొంత మేరకు పెరిగింది. జనవరి మాసంలో నాటుకున్న పైరు ప్రస్తుతం దుబ్బు చిరుపొట్ట దశలో ఉంది. ఈ పంటపై అగ్గి తెగులు, కాండం తొలచు పురుగు, తాటాకు తెగులు, ఆకునల్లి, సుడిదోమ వంటి చీడపీడలు కనిపిస్తున్నాయి. వీటి ఉధృతి పెరగకుండా సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకున్నట్లయితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. రబీ వరిలో చీడపీడలు నివారణ చర్యల గురించి వివరాలందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. ఖరీఫ్తో పోల్చుకుంటే యాసంగిలో ఈ చీడపీడలు కొన్ని ఎక్కువగా ఉంటాయి మనకి. సో వాటిని మనం కొద్దిగా జాగ్రత్తగా సస్యరక్షణ చేసినట్లయితే, అంటే మనం మేనేజ్మెంట్ చేసినట్లయితే రబీలో మనం సాధారణంగా సాధించే అధిక దిగుబడులను సాధించవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే ఒకటి అగ్గి తెగులు, అదేవిధంగా కాండం తొలచు పురుగు, అదేవిధంగా తాటాకు తెగులు, అప్పుడప్పుడు సుడిదోమ, అదేవిధంగా ఆకునల్లి, ఇలాంటి చీడపీడలు బిడద ఎక్కువగా మనకు ఈ యాసంగిలో కనిపిస్తూ ఉంటుంది. ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో కొద్దిగా మనకు చలి వాతావరణం ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. జింకు లోప లక్షణాలు ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ప్రతి యాసంగిలో ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ను వేసుకున్నట్లయితే మనం ఈ యాసంగిలో సాధారణంగా వచ్చే జింక్ లోప లక్షణాల నుంచి మనం వరి పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది వేసుకున్నా కూడా ఒక్కోసారి మనకు జింక్ లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది. కాబట్టి అంటే ఆకులపై మనకి తుప్పులాంటి మచ్చలు కనబడతాయి, ఆకులు పెలుసుగా మారుతాయి, మనం ఇట్లా పట్టుకున్నట్లయితే కొద్దిగా విరిగిపోయినట్టు కనిపిస్తాయి. సో ఇలాంటి లక్షణాలు మీకు ఆకు మీద కనిపించినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ మనం ఈ జింక్ లోప లక్షణాలని మనం ఈ యాసంగిలో తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చీడపీడల విషయానికి వస్తే సాధారణంగా మనకు వేసంగిలో అగ్గి తెగులు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే దాదాపు ఫిబ్రవరి 2వ పక్షం వరకు కూడా, అంటే ఫిబ్రవరి 15 లేదా ఒక్కొక్కసారి మార్చి మొదటి వారం వరకు కూడా చలి వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పిలక దశలో ఉన్న వరి పంట సరిగా ఎదగకపోవడం, రైతులు ఏం చేస్తుంటారంటే ఈ మన పంట సరిగా ఎదుగుతలేదన్న బాధతోటి, లేకుంటే అవగాహన సరిగా లేకుండా నత్రజని ఎరువులని రెట్టింపు వేస్తారు. అదేవిధంగా ఆ చలి వాతావరణం అగ్గి తెగులకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ అగ్గి తెగులు ఉధృతి అధికమవుతుంది. కాబట్టి రైతులు ఎప్పుడైనా కూడా వారి పొలంలో అగ్గి తెగులు గమనించిన వెంటనే తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వెంటనే యూరియా వేయడం, అంటే నత్రజని సంబంధిత ఎరువులు వేయడం మాత్రం తప్పనిసరిగా తాత్కాలికంగా ఆపివేయాలి. అదేవిధంగా ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాముల లీటర్ నీటి కలిపి కానీ, అది కాకుండా ఐసోప్రోథైలోన్ అనే మందు లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు కలిపి కానీ పిచికారీ చేసినట్లయితే మనం ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు మనకి ఈ వేసంగిలో మరొక ముఖ్యమైన పురుగు ఏంటంటే కాండం తొలచు పురుగు. ఇది ఖరీఫ్లో కంటే మనకి యాసంగిలో విపరీతంగా కనిపిస్తుంది. అయితే ఈ యాసంగిలో చూసుకున్నట్లయితే మన 2 దశల్లో కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే మన పిలకలు చేసే దశలో కనిపిస్తుంది. ఒకవేళ ఈ పిలకలు చేసే దశలో ఈ పురుగు ఆశించినట్లయితే మనకు మొగి ఎండిపోతుంది. ఒకవేళ పొట్ట దశలో ఆశించినట్లయితే మనకు తెల్లకంకులు ఏర్పడతాయి. తెల్లకంకులు ఏర్పడినాక మనం చేసేది ఏముండదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగానే తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి గాను మనము నాటిన దాదాపు 15 నుంచి 25 రోజుల్లో నాటినాక నీ పొలంలో పలచగా నీళ్లు పెట్టి క్లోరాంత్రా నిలిప్రోల్ అనే గుళికలు 1 కిలోలు కానీ, లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 1 కిలోలు కానీ వేసుకొని ఆ మందు ఆ గుళికలు మొత్తం పొలంలో ఇంకిన తర్వాతనే నీళ్లు పెట్టడం కానీ తీయడం కానీ చేసినట్లయితే మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు చిరుపొట్ట దశలో తప్పనిసరిగా మనం కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందుని 2 గ్రాముల లీటర్కి, అదేవిధంగా ఇది కాకుండా మనకి క్లోరాంత్రా నిలిప్రోల్ అనే మందుని 1 కిలోకు 60 మిల్లీలీటర్లు కనుక మనం పిచికారీ చేసినట్లయితే మనకు ఈ తెల్ల కంకులు వచ్చే అవకాశం దాదాపుగా సమర్థవంతంగా నివారించబడుతుంది. దీంతోపాటు మనకి ఈ రబీ సీజన్లో ఎక్కువగా వచ్చే మరొక పురుగు ఏంటంటే తాటాకు తెగులు. దీన్ని మనం రైస్ హిస్పా అని కూడా అంటాం. దీనికి మనం చూసినట్లయితే మనకు ఆకుల మీద తల్లి పురుగులు, అదేవిధంగా ఈ లార్వాలు ఏం చేస్తాయంటే ఈ పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివలన ఆకుల మీద తెల్లటి చారలు కనిపిస్తాయి. కాబట్టి ఈ బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, అదేవిధంగా నాట్లు ఆలస్యమైనప్పుడు మీరు ఈ పురుగు ఉధృతిని గమనించవచ్చు. దీనికి నివారణకు గాను మీరు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ కానీ కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తాటాకు తెగులు సమర్థవంతంగా నివారించవచ్చు. దాంతోపాటు మనకి ఈ రబీలో కనిపించే మరొక ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే ఆకునల్లి. సాధారణంగా చూసుకున్నట్లయితే నాటిన దాదాపు 60 రోజుల తర్వాత బెట్ట వాతావరణ పరిస్థితులు, అంటే బాగా పొడి వాతావరణం ఉంటుంది, ఎండలు బాగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఆకునల్లి ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవి ఆకు అడుగు భాగాన చేరి ఈ రసాన్ని పీలుస్తాయి. దీనివలన ఆకులు పసుపు రంగులోకి మారి గిడసబారినట్లు కనిపిస్తాయి. ఒడ్డు వైపు నుంచి ఇది పొలం లోపల వైపు వ్యాపిస్తుంది. సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, ఈ పురుగును గమనించినప్పుడు రైతాంగం మనకు నీటిలోకి
తొలిసారిగా గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ లేదా డైకోఫాల్ అనే మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారు చేసినట్లయితే ఈ ఆకు నల్లిని కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకో పురుగు సుడిదోమ, ఇది మనకు ఎక్కువగా యాక్చువల్గా ఖరీఫ్లో ఆశిస్తుంది కానీ రబ్బీలో కూడా ఈ మధ్య ఎక్కువగా ఆశిస్తుంది. సో మనకి చిరుపొట్ట దశలో అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో మీ పంట చిరుపొట్ట దశకు వచ్చే దశలో మీరు గమనించినట్లయితే మనకి మొదళ్ళ మీద ఈ సుడిదోమ ఉండే అవకాశం ఉంటుంది. మొదళ్ళ మీద పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. అంటే మనకి పురుగులు గమనించిన తర్వాత మీరు పంటలో పాయలు తీయాల్సి ఉంటుంది. పాయలు తీసి ఆ మొదళ్ళ మీద మందు పడేటట్టు పిచికారు చేసినట్లయితే కంట్రోల్ అనేది బాగా అవుతుంది. దీంతోపాటు యూరియా వేయడం కూడా మనం తగ్గించాలి. మందులు చూసుకున్నట్లయితే బిఫర్ఫేజన్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు లేదా ఇథోఫెన్ ఫ్లాక్స్ అనే మందుని 2 ml లీటర్ నీటి కలిపి అని పిచికారు చేసినట్లయితే ఈ సుడదోమను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. కాబట్టి రైతాంగం తదనుగుణంగా అవగాహన ఉంటే తప్పనిసరిగా మీరు రబీలో అనుకున్న దిగుబడి సాధించే అవకాశం ఉన్నది.